सकलं वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजान पद्मार्कं गजान महार्निशं अनेकदन्तं भक्तानां एकदन्तोपास्महे ॐ गं गणपते नमः ॐ श्रीमात्रे नमः ॐ श्रीगुरुभ्यो नमः। ఇప్పుడు మనం అక్టోబర్ నెలలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 12 రాశుల వాళ్ళకి 12 రాశుల్లో నుండి ఏ రాశిలో ఉన్నటువంటి గ్రహాలు ఏ ప్రభావం చూపిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం కన్యారాశి గురించి తెలుసుకుందాం. మీ రాశిలోనే రవి బుధ కుజులు ఉన్నారండి. అంటే మీ బుధుడు యాక్చువల్గా మీ బుధుడు ఏమవుతాడంటే నీచలో అంటే రిట్రగ్రేషన్లో ఉన్నాడు, అంటే బలం లేకుండా ఉన్నాడు. అది కూడా దానివల్ల నిండి కొద్దిగా మీకు అవ్వాల్సిన పనులు అవ్వకుండా ఉంటాయి. కానీ రవి కుజులు కాంబినేషన్ వల్ల కోపము, చిరాకు, ప్రసాదం తగ్గడము ఇవన్నీ జరుగుతాయండి. కానీ రవి బుధ కుజుల కాంబినేషన్ ఏమవుతుందంటే కూడుగా ఉంటారు మీరు, కాబట్టి ఎప్పుడు కూడుగా ఉండే తత్వం మీకు ఏమవుతుందంటే కొంచెం కోపం రావడానికి అవకాశం ఉంది. ఎప్పుడు మిమ్మల్ని కోపంగా ఎవరు చూడరు, కాకపోతే మీకు కొంచెం కోపం రావడము, ఎందుకంటే చికాకు అవ్వలసిన పనులు అవ్వకపోవడం వల్ల మీకు ఇవన్నీ వస్తాయి. ఇంకా ద్వితీయ భావాలు చూద్దామండి. ద్వితీయ ప్రతి కూడా శుక్రుడు అవడం వల్ల మూడో ఇంట్లో కుజుడితో కేతుతో కలిసి ఉండడం వల్ల అంత గొప్ప యోగం మాత్రం లేదు. అంటే ఫైనాన్షియల్ విషయంలో మీకు కొద్దిగా తక్కువగా వస్తాయి, అంటే ధనం రావడానికి అవకాశం తక్కువ. అంటే ఫైనాన్షియల్గా 15వ తారీఖు వరకు చెప్తాను సుమా, మీకు 15వ తారీఖు వరకు మాత్రమే ధనాదాయం కొద్దిగా తక్కువగా ఉంటుంది. అలాగే మీకు రావాల్సినటువంటి అవకాశాలు కూడా కొద్ది తక్కువగా ఉంటాయి. కానీ మీరు దగ్గర ప్రాంత ప్రయాణాలు మాత్రం చేసి తీరుతారు. ఎందుకంటే శుక్రుడు మూడో భావంలో కేతువుతో కలిసి ఉన్నారు కాబట్టి. శుక్రకేతువులు అంత అద్భుతమైన వాళ్ళు మాత్రం ఏమాత్రం కాదు. శుక్రకేతువు కాంబినేషన్ తప్పు. అంటే శుక్రుడు మంచి చేయడం అనమాట. మీకు అసలు యాక్చువల్ యువకారకుడు శుక్రుడు, కాకపోతే ఏమవుతుందంటే మూడో భావంలో ఉండడం వల్ల కేతుతో కలిసి ఉండడం వల్ల మీరు మంచి చేయడు. కానీ కేతువు మూడో భావంలో మీ సిస్టర్స్ని కలవడానికి అవకాశం ఉంటుంది. దగ్గర ప్రాంత ప్రయాణాలు చేసేస్తూ ఉంటారు. ఇంకా పంచమభావం కొద్దాం అండి. అసలు 4వ భావాధిపతి పంచమభావంలో ఉన్నాడు, బలంగా ఉన్నాడు. అంటే ఏంటి, మీకు విద్యార్థులకు విద్య రావడము, సుఖంగా సుఖపడ్డము, సాధారణ సౌఖ్యం కలగడము ఇవన్నీ జరుగుతాయి. పైగా అంటే ఇంకోటి ఏంటంటే వ్యవసాయదారులకు కూడా మంచి లాభస్థానంగా లాభాలు రావడము ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంది. అంటే కొంతమంది ఏంటంటే వాహనాలు కొనుక్కోవడము, గృహాలు కొనుక్కోవడం కూడా ఈ నెలలో చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కూడా అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది. ఏమాత్రం కూడా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. సౌఖ్యం బాగుంది టీచర్స్కి, ప్రొఫెసర్స్కి, అలాగే వీళ్ళందరూ కూడానండి వాళ్ళ వాళ్ళ వృత్తిలో రాణించడానికి అవకాశం రాణించడానికి అవకాశం ఎక్కువ. శనిగురుల కాంబినేషన్ అంటే పంచమ స్థానంలో శనిగురుల కాంబినేషన్ ఏంటంటే బుద్ధి బలం బాగా ఇస్తారు. మీకు బుద్ధి బలం బాగా ఎక్కువ, ప్రేమ వ్యవహారాలు ఎక్కువ, ఎదుటి వాళ్ళని ప్రేమిస్తూ ఉంటారు, మంచి కోరుకుంటూ ఉంటారు. మీరు అదే కన్యాలగ్నం వాళ్ళ యొక్క గొప్ప విశేషం. అంతే కదండి పంచమభావం బాగుందంటే తెలుసు కదా సినీఫీల్డ్ పంచమభావంలో శనిగురుల కాంబినేషను ఖచ్చితంగా సినిమాలు ఉన్న వాళ్ళకి, టీవీలో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది, అదృష్టం తోడవుతుంది. అంటే వాళ్ళకి ఎప్పుడు రాసులు రాకుండా మంచిగా అభివృద్ధి కలగడానికి, లాభస్థానం లాభాలు రావడానికి శని గురులకు కాంబినేషన్ ఉంది. ఏమాత్రం భయపడతాం అవసరం లేదు. ఇంక సప్తమ భావం వద్దాం అండి. 7వ భావాధిపతి పంచమస్థానంలో ఉండడం యోగమే. ఎందుకంటే కేంద్రాధిపత్య ఉన్న శుభుడు కోణంలో ఉండడం యోగమే, యోగిస్తాడు. అంటే ఏంటంటే అదృష్టం తోడవుతుంది, భార్యాభర్తల మధ్య విషయం సఖ్యత పెరుగుతుంది, అనురాగం పెరుగుతుంది. అంటే కోపతాపాలు రావడానికి అవకాశాలు తక్కువ. మరి కొత్తగా వ్యాపారాలు పెట్టే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుందండి, ఇబ్బంది పడతాం అవసరమే లేదు. పైగా వివాహాది శుభకార్యాలు కూడా చేయడానికి అవకాశం ఎక్కువ. మీ చాలామంది కూడా వివాహాలు కుదురుతాయి, వివాహాది శుభకార్యాలు చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఇంకా అష్టమాధిపతి అష్టమస్థానం చూసుకోవడం వలన ఆయుర్దాయం పెరుగుతుందండి. ఏంటంటే మీకు అనవసరమైనటువంటి యాక్సిడెంట్ కానీ ఇటువంటి జరగవు. మంచిగా ఆయుర్దాయం పెరగడం, ఐశ్వర్యప్రదంగా ఉండడం, అనారోగ్య సమస్యలు దగ్గర రాకుండా ఉండడమే ఒక మాట చెప్ప ఒక మాట చెప్పాలంటే అనారోగ్య సమస్యలు తక్కువ. అష్టమ భావానికి కుజదృష్టి ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి, ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఇంకా భాగ్యస్థానానికి వద్దాం. భాగ్యస్థానంలో రాహు విశేషించి యోగిస్తాడు. రాహు ఉచ్చస్థితిలో ఉన్నాడు, గురుదృష్టి ఉంది, శుక్రదృష్టి ఉందండి. అంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి భాగ్యాధిపతి భాగ్యస్థానాన్ని చూసుకోవడం వల్ల రాహు ఆ ఫలితాలు ఇస్తాడు. గురుదృష్టి ఉండడం వల్ల సపోర్ట్ అంటే బాగా బలంగా ఉండడం వల్ల ఖచ్చితంగా భాగ్యస్థానం. భాగ్యస్థానం అంటే ఏంటి, ముందర సినీ ఫీల్డ్ వాళ్ళకి ఎలాగే పంచమ స్థానము అలాగే 9వ భావం కూడా భాగ్యస్థానం సినీ ఫీల్డ్ వాళ్ళకి, టీవీ రంగంలో వాళ్ళకి యోగించి తీరుతాడు. ఎందుకంటే వృషభ రాశి శుక్రుడు, శుక్రుడు లాగే రాహు కూడా ఉండడం వలన సినిమా రంగంలో వాళ్ళకి, కళారంగంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ అభివృద్ధి ఉంటుంది. అది ఇందులో ఏమాత్రము సంశయాత్మకం లేనే లేదు, డౌటే లేదు, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నేను చాలా బుక్స్ చదివాను కాబట్టి చెప్తున్నాను. తర్వాత అండి హైయర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళే వాళ్ళు చాలా అద్భుతంగా రాణిస్తారు. హైయర్ ఎడ్యుకేషన్ దూర ప్రాంతాలు వెళ్తారు, అంటే ఫారిన్ కంట్రీస్ చాలామంది వెళ్తారు. షూటింగ్ బీచ్ కూడానండి చాలామంది మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. తండ్రి గారికి, మీ తండ్రి గారి ఫాదర్ యొక్క ఆస్తి పాస్తులు కానీ ఆరోగ్యము, ఆయన ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి
ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. నిరంతర భాగ్యవృద్ధి, నిరంతర పుత్రవృద్ధి అద్భుతం అండి. మీరు చాలామంది పీఠాధిపతులను కలుస్తారు, గురువును సందర్శిస్తారు, తల్లిదండ్రులకు సేవ చేసుకుంటారు, మాటల అద్భుతం. ఇంకోటి ఏంటంటే మీలో చాలామంది తీర్థయాత్రలు చేయడానికి ఎక్కువ అవకాశం ఉందండి. చాలా దూర ప్రాంతాలు తీర్థయాత్ర చేస్తారు, మంచిగా వెళ్ళి దర్శనం చేసుకుని క్షేమంగా వెళ్ళి లాభంగానే ఇంటికి తిరిగి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఏమాత్రం ఇబ్బంది పడతా అవసరం లేదు. ఇంక వ్యాపార రంగంలో వద్దామండి. వ్యాపార రంగంలో ముఖ్యంగా ఐరన్, స్టీల్, కోల్, ఆ తర్వాత ఇవన్నీ ఉన్నాయి కదా ఆయిల్, ఇవన్నీ కూడా మంచి అభివృద్ధికరంగా ఉంటాయి. అంటే ఫార్మాస్యూటికల్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా, ఎందుకంటే రాహు కదా, రాహుతో కలిసి శుక్రుడు కదా ఫార్మాస్యూటికల్స్. అంతేకాకుండా కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో బిజినెస్లు ఉంటారు చూసారా, వాళ్ళందరికీ అండి మంచిగా అవకాశాలు రావడము, మంచిగా అభివృద్ధి చెందడం, సక్సెస్ఫుల్గా ప్రాఫిటబుల్గా ఉండడం జరుగుతుంది. ఇంకా ముఖ్యంగానండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలామంది రాస్తున్నారు కదా, ఐఏఎస్, ఐపీఎస్ రాస్తున్నారు కదా అక్టోబర్ 10, దాంట్లో కూడా మీరు సక్సెస్ అవుతారు. అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో కూడా మీరు మంచిగా రావడానికి అవకాశం ఉంది. మినిస్టర్ రంగంలో ఉన్న వాళ్ళకి, అంటే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి 9th భావంలో రాహువు 9th హౌస్ దృష్టి గుసుకుడు ఉండడం వల్ల మీకు పదవులు రావడానికి అవకాశం ఉంది. అంటే వ్యాపారం, అంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడము, వాళ్ళ మాట పలుకుబడి పెరగడము జరుగుతుంది. ఏమాత్రం భయపడవలసిన అవసరం లేదు. 9th భావం పర్ఫెక్ట్గా చాలా చాలా బాగుంది కన్యారాశి వాళ్ళకి. ఏ గ్రహం ఇవ్వకపోయినా రిజల్ట్స్ అండి, కన్యారాశి వాళ్ళకి ఒక్క రాహు ఇస్తాడండి, అది చాలదు మీకు, చాలు, అద్భుతంగా రాణించేస్తాడు. ఇంకా దశమస్థానానికి వద్దాం. దశమస్థానంలో బుధుడు ఉన్నాడండి. బుధుడు ఉన్నాడు ఉండడం కదా, దశమాపతి బుధుడు అయ్యి నీచులో ఉన్నాడు. అంటే మీరు రవితో కలిసినటువంటి బుధుడు నా మామూలుగానే ఉన్నాడు, కానీ యోగం యోగమై, సో దశమస్థానం బుధాది యోగంతో పాటు కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి కొంచెం ఇబ్బంది కలిగినప్పటికీ కూడా మీకు ఏమవుతుందంటే దశమస్థానం మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి. ఆల్రెడీ ఉద్యోగాలు చేసిన వాళ్ళకి మంచి అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంది. మీరు దూర ప్రాంత ప్రయాణాలు చేయడం కూడా అది 10th హౌస్ భావం బాగుంటే అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది. మీకు నూతనమైన ఉద్యోగ అవకాశాలు, ఆడవాళ్ళకి చాలామంది ఎగ్జామ్స్ రాస్తున్నారు, సెలెక్ట్ అవుతారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, వాళ్ళు సెలెక్ట్ అవుతారు. అంటే రకరకాలుగా చేసే వాళ్ళందరూ కూడా, అంటే రకరకాలుగా అంటే మీన్ ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం చేసే వాళ్ళందరూ కూడా చాలా బాగుంటుందని అర్థం అనమాట. అంటే ఉద్యోగ అవకాశాలు ఎక్కువ రావడానికి మీకు ఉన్నాయి. ఇంకా లాభస్థానానికి వద్దామండి. లాభస్థానాన్ని శని గురులు చూడడం వలన అంత ఇబ్బంది, అంటే మంచిది కాదు, ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ గురుదృష్టి, బలమైన గురుదృష్టిలో ఉండడం వలన మీకు లేట్గా అయినా ఆలస్యంగానే ఇస్తారు తప్ప, అంటే సపోజ్ ఉద్యోగంలో మీకు రావాల్సిన ధనం లేట్గా ఇవ్వడము, లేదా మీకు రావాల్సిన సంపదలు మీకు లేట్గా రావడం జరుగుతుంది తప్ప మీకు రావాల్సిన సంపద మీకు వచ్చేస్తూనే ఉంటాయి. ఏమి భయపడుతున్న అవసరమే లేదు. వ్యయస్థానంలో ఉన్నాడు కాబట్టి, వ్యయస్థానం రవి లగ్నంలో ఉన్నాడు కాబట్టి అనవసరమైన ఖర్చులు ఉండకుండా మంచిగానే ఉండడానికి అవకాశాలు ఎక్కువ. సో ఒక్క రాహు మిమ్మల్ని ఎక్కడో తీసుకెళ్ళి కూర్చోబెడతాడు, ఎందుకంటే రాహుకి చాలా చాలా పవర్ ఉంది మీ రాశి వాళ్ళకి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారండి. అసలు మీ రాశి వాళ్ళే పూజించవలసింది నా దేవుడు అమ్మవారే. శుక్రుడు పవర్ ఎక్కువ కదా, అంటే దుర్గా అమ్మవారు. మనకి ఈ నెలలో దసరా మహోత్సవాలు వస్తున్నాయి కదా, దసరాలు చేసుకుంటాం, పండుగలు చేసుకుంటాం కదా, ఈ 10 రోజులు కూడా మీరు అమ్మవారిని విడిచిపెట్టకుండా పూజలు చేయండి. ఎంత అదృష్టం అండి. సరస్వతి అవతారం అని ఇవన్నీ ఉంటాయి కదా అవతారాలు, అవతారాలు ఏదో అవతారం చేయించుకోవడము, చండీ హోమం చేయించుకోవడము, కుంకుమ పూజ చేయించుకోవడము, అలాగే సూర్యభగవానికి సంబంధించిన పూజలు కూడా చేస్తారు వాళ్ళు, ఆ సూర్య నమస్కారాలని అవి కూడా చేయించుకోండి. ఇంకా 12th హౌస్ రాడ్ అయ్యాడు కదా, రవి భావం కూడా బాగుంటుంది. సో ఇవన్నీ చేయించుకోండి, అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది. ఇంకా బీజాక్షరంతో మంత్రం ఉందండి, అదేంటంటే మీరు జపిస్తూ ఉంటే చాలా మంచిది. ధూ ఓం ధూమ్ దుర్గాయ నమః, ఓం ధూమ్ దుర్గాయ నమః, ఓం ధూమ్ దుర్గాయ నమః. ఈ మంత్రాన్ని, అంటే ధూమ్ అంటే బీజాక్షరము, అమ్మవారికి కనకదుర్గ అమ్మవారికి చాలా ఇష్టమైన మంత్రం. మనం ప్రతి శుక్రవారం ఈ మంత్రాన్ని జపించాలి. నాకు గురువు గారు సందేశం ఇచ్చారు కాబట్టి, అంటే ఆయన ద్వారా నేర్చుకున్నాను కాబట్టి నేను మీకు చెప్పాను, నా సొంత కవిత్వం మాత్రం కాదు. నేను ఇప్పుడు చెప్పిన 11 రాసుల యొక్క ప్రభావాలు కూడా నా సొంత కవిత్వంతో చెప్పట్లేదండి, బుక్స్లో ఉన్నవి ఎలా ఉన్నాయో అలాగే చెప్తున్నాను నేను మీకు. సో అమ్మవారి చేసుకుంటే, శుక్రవారం పూట చేసుకున్నా, లేదా ఈ 10 రోజులు నా దేవీ నవరాత్రులు 10 రోజులు కూడా, మొత్తం రోజులు కూడా 108 సార్లు కానీ, 1008 టైమ్స్ కానీ మీరు నామం జపిస్తే ఈ మంత్రం అనుకున్న పనులన్నీ అనుకున్నట్టు జరుగుతాయండి. సో ఈ నెల మొత్తం కూడా మీరు సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉండాలని, ముఖ్యంగా ఉద్యోగాలను వ్యాపారాలను అనేక రంగాల్లో అద్భుతంగా ఉండాలని, అమ్మవారి యొక్క కనకదుర్గ అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ మీద, మీ పిల్లల మీద, మీ వంశం మీద ఉండాలని, ఉంటాయని నేను మనస్ఫూర్తిగా నిండు మనసుతో నేను కోరుకుంటున్నా.